Rendu Petru Moodu Padamudu Swamaya Tangaturu. Swamaya Tangaturu. Ivanniyu Ittu Laimai Povunavi Ganuka. Ee Adhyayam Chivarilo Kottabhoomi Kottakasham Gurinchi Prastavincharu. Dani Gurinchi Vivarinchagalaru. Kottabhoomi Kottakasham Adi Ekkada Undi Ela Vastundi Ani Chaala Mandi Aashapadutunnarandi. ఏమండి రోమ పత్రిక 8వ అధ్యాయండి కొత్తగా ఈ 2 పేతురు 3:13లో కొత్త భూమి కొత్త ఆకాశం ఉంది మనం కూడా కొత్తగా అక్కడికి వెళ్తామేంటి అని పాపం అనుమానం వచ్చినట్టుంది బాబుకి స్వామికి వెరీ గుడ్ తీయండి ఆయన రోమ పత్రిక 8వ అధ్యాయం సృష్టి నాశనమునకు లోనగు దాసత్వములో నుండి విడిపింపబడి ఆ పద పదప్రయోగం జరుగుతుంది 8వ అధ్యాయం రోమ పత్రిక 8వ అధ్యాయం 20వ వచనం ఏలయనగా సృష్టి ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి బాగా వినండి ఇది కొత్త భూమి కొత్త ఆకాశం అంటే ఇది కొత్త భూమి కొత్త ఆకాశం అంటే జాగ్రత్తగా వినాలి ఇప్పుడున్న ఆ భూమి ఆకాశాలు నాశనం అయిపోతాను 2 పేతురు 3 అధ్యాయం ఉన్నాయండి ఇక కొత్త ఆకాశం కొత్త భూమి అది కూడా బైబిల్లో ఉంది కదా మరి ఆ పత్రికలోని కిందకెళ్ళేసరికి ఉంది కదా అది ఎలా ఉంటుంది ఏమై ఉంటుంది ఎలా వస్తుంది అని ఒక సందేహం ఉంటే చెప్తున్నాడు ఇందులో ఇక్కడ సమాధానం రోమపత్రిక 8వ అధ్యాయం 20వచనంలో ఏలయనగా సృష్టి ఏలయనగా ఇప్పుడున్న ఈ సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి పాతాకాశం పాత భూమి నాశనం అయిపోద్ది ఇప్పుడు ఎందుకంటే రేపు రెడీ టు డిస్ట్రాయ్ అయిపోద్ది ఇక సర్వనాశనం అయిపోద్ది అని ఇందులో ఏది మిగలదు అయితే నాశనం అయిపోద్ది ఇక అందులో నుండి మళ్ళా ఇది మళ్ళా వస్తుంది అన్నాడు చూడు నాశనములోనకు దాసత్వములో నుండి అంటే నాశనం అయిపోవాలనే దాసత్వం దానికి శాపం ఉంది ప్రకృతికి ఏముంది పాత ఆకాశానికి కొత్త భూమికి ఏముంది కొత్త అప్పుడు కొత్తలో ఏదైనా కొత్త కదండి కొత్తలో ఏదైనా కొత్త కదా కొత్త పాత నిబంధనలో ఆదాములు ఉండేటప్పటికి ఆ ఆకాశం భూమి గురించి మాట్లాడదాం పాప ఆ రోజు సృష్టి వెళ్ళది బ్రాండ్ న్యూ అవునా కదా బ్రాండ్ న్యూనే మొట్టమొదటి అనుభవించడానికి మా డాడీ వచ్చాడా ఆదాం గారు వచ్చారా మన మమ్మీ వచ్చిందా కొత్తది కదా అప్పటికి కొత్తది అప్పటికి అది కొత్తది ఏమండి వెరీ గుడ్ మరి ఆ కొత్తది ఏమైపోయింది ఇప్పుడు మనిషి తప్పు చేశాడు ఆదాము మన డాడీ ఏం చేశాడు మమ్మీ ద్వారా తప్పు చేశాడు అప్పుడు ఏమన్నాడు దేవుడు ఆది కాండం 3వ అధ్యాయం 17వ వచనంలో ఏమన్నాడు చూడండి మనిషి చేశాడు తప్పు వాడికి మనిషికి మట్టికి వచ్చింది శాపం అక్కడ చూడండి ఆయన ఆదాముతో ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఈ కొత్త లేటెస్ట్ స్కై అండ్ ఎర్త్ ఈ క్రియేషన్ మీకు ఇచ్చాను మీరు తప్పు చేశారు ఇక్కడ ఇందులో నీ నిమిత్తము నేల శిపింపబడుతుంది ఇక ఇది కూడా దెబ్బతింటది ఇంక నువ్వు జాగ్రత్తగా చూసుకోనాడు అంతే దీనికి శాపం వచ్చిందా నీ నిమిత్తము నీ నిమిత్తము నేల శపించబడింది అంటే ప్రకృతి శపించబడింది అది ఎందుకు శపించబడింది నువ్వు సన్నాసివు కనుక కనుక దేవుడు ఒక అందమైన ప్రకృతిని కలిగించాడు అందమైన ప్రకృతిలో తన పిల్లలు పెట్టాడు ఆ పిల్లలు ఎలా తయారయ్యారంటే మళ్ళాగా సీసాతో నీళ్లు 10 మంది వెనకాతలు మాట్లాడుకుని నిల్లట్టు ఉంటుంది అందుకే ప్రకృతిని కనుక ఆ రోజు సెమినార్లో 10 రోజులు మాకు చుట్టుపక్కల సువాసన ఇటు అగరబత్తి వెలిగించినట్టు కంపు ఎందుకు మీరు దొడ్లోకి వెళ్తే ట్యాంక్లోకి పోతే ట్యాంక్లోకి పోయింది కంపు బయటకు రాదు మీరు దొడ్లో వెళ్ళారనుకోండి అది ట్యాంక్లో ఫ్లష్ అవుట్ అవుతుంది ఆ ఫ్లాష్ మట్టిలోకి వెళ్తుంది లోపలికి వాసన రాత్రి పెద్ద కొట్టడం శాతం ఆకాశానికి వదిలేస్తాం దీన్ని మీకు వాసన ఉండదు అంతే కదండి ల్యాబరేటరీ కట్టించుకోవడం ఉద్దేశం ఏంటది కంపే ఉండదు లోపల పుచ్చిపో పురుగు పాడైపోతుంది కనుక ఒక మంచి పరిస్థితిని మీకు కలిగించినప్పుడు దాన్ని మీరు పాడు చేసుకుంటున్నారు ఏం చేయాలి మిమ్మల్ని కనుక ప్రకృతి పాడైపోయింది ఆదాము అమలు చేసిన తప్పుకు ప్రకృతి పాడైపోయింది శపించేసట ఆ శాపం అయిపోయిన ఈ ప్రకృతి రోమపత్రిక 8వ అధ్యాయం 20వ వచనం వచ్చేసరికి దేవుడు అంటున్నాడు ఏలయనగా సృష్టి ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైనా నాశనమునకు లోనైపోయింది మీరు లోనైనా అనుకోకండి నాశనానికి లోనైపోయింది ఇప్పుడు పరిగెడుతుంది ఇప్పుడు నవ్వు నవ్వు ఈ క్రియేషన్ నాశనానికి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇది దీన్ని ఎవడో కాపాడలేడిక అలా నాశనం వచ్చిందంటే శాపం వచ్చింది తిరిగి ఎప్పుడు వచ్చింది శాపం మనుషులు తప్పు చేసినప్పుడు ఏదైనా వనంలో అది గుర్తించుకోండి వచనంలో సృష్టి
నాశనమునకు లోనైన దాసత్వము శాపానికి గురైపోయింది, నాశనం అయిపోతామని. దాని నుండి విడిపింపబడి, నెక్స్ట్ కంటిన్యూ చదవండి ఇప్పుడు కాంప్లెక్స్ సెంటెన్స్ ని. సృష్టి నాశనమునకు లోనకు దాసత్వము నుండి విడిపింపబడి పొందబోవు. ఆ నాశనం అయిపోయిన తర్వాత మూర్తిభవించిన స్వచ్ఛమైన బంగారం లాంటి సృష్టి క్రియేషన్ మళ్ళా వస్తుందట లోపల నుంచి. విత్తనం మట్టిలో పడి కుళ్ళిపోయి చేస్తే కొత్త మొక్క ఎలా వస్తుందో, అవునా అవునా? ఉదార కోడిపెట్ట కోసుకుని తింటే ఎంత ఉడికించినా ఉడకబెట్టడం, ఉడక ఉడకటం. అప్పుడు అది పెట్టిన గుడ్లు మళ్ళా పిల్లలు చేయించుకొని అరకోడి అరకోడి పెట్ట అయినప్పుడు వండుకొని తిను. ఈ ముసలు కూడా ఎందుకు నీకు, ఇంకా మీకు అర్థమైందా? వెయిట్ అండ్ సి, ఎదురు చూడడం వస్తుంది. అలాగే నాశనమునకు లోనైన ఈ సృష్టి శాపానికి లోనైంది. ఇది నాశనానికి వెళ్ళిపోద్దని ఇక ఇది ఉండదు, దీని రూపాలు ఉండవు, దీని రూపం చెరిగిపోద్ది. అక్కడ ఉదయించే సూర్యుడు, అస్తమించే సూర్యుడు, ఉదయించే చంద్రుడు, అస్తమించే చంద్రుడు, భ్రమణాలు, భూభ్రమణాలు, పరిభ్రమణాలు ఆ సృష్టిలో ఉండవు ఇక. ఎందుకంటే ఇది తాత్కాలికమైనటువంటి సెట్టింగ్. ఇది ఇదంతా పోద్ది, ఇదంతా ఇదంతా పోయిన తర్వాత ఏమొస్తుందట? ఏ విత్తనాన్నైతే నువ్వు తీసుకొచ్చి ఏ పంటనైతే కోసి వరి పంటని అందులో కొన్ని ధాన్యాలు మిగిల్చి ఆ సంవత్సరం పండిన ధాన్యాల్ని ఆ గాదుల్లో ఉంచి మరుసటి సంవత్సరం నువ్వు ఎలాగైతే వేస్తే మళ్ళీ కొత్త మొక్కలు పుట్టిస్తున్నావో, అలాగే ఈ సృష్టి నాశనం అయిపోయినటువంటి దాసత్వంలో నుంచి మరలా బయటకు వస్తుందట. అదే కొత్త ఆకాశం కొత్త భూమి. ప్రకటన 21 మొదటి వచనం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు తన దాసు ఏమా ప్రకటన 21 మొదటి వచనం అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూశాను. మొదటి ఆకాశమును మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయింది, భూమి అయిపోయింది, స్మాష్ అవుట్, బూడిద అయిపోయింది. అది సముద్రమును ఇంకనూ లేదు. ఇక సముద్రాలు, ఏ సూర్యుడు ఏడెక్కడాలు, అక్కడి నుంచి రావడాలు, వర్షాలు పడ్డాలు, ఆకాశం చూడ్డాలు, మందులు నకిలీ లవడాలు, ఆ తర్వాత రైతు పొలంలో చావటాలు మందులు తగేసి ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ ఇంకుండవరా భవిష్యత్తులో మీకు అన్నాడు దేవుడు. ఎందుకంటే ఆదాం కష్టపడి బ్రతకవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే దేవుడు మాట వినకపోవటం వల్ల. మీకు కొత్త ఆకాశం కొత్త భూమి కావలిస్తే జాగ్రత్తగా దేవుడు మాట వినండి. సెలవా మరి.